संगारेड्डी जिल्ला पटंचेरु मंडलं मुत्तंगी ग्रामंलो उन्न पिस्ता हाउस भवनं यजमानी गोपालकृष्ण मीडिया समावेशं निर्वहिंचारु। तन व्यक्तिगत कार्यालयंपै गुर्तु तेलियनि व्यक्तुलु దాడి చేశారని ఫర్నిచర్ కిటికీ అద్దాలు ధ్వంసం చేసి ఆఫీసులోని నగదు డాక్యుమెంట్లు అపహరించారని సిసిటీవీ డివిఆర్ ను సైతం ఎత్తుకెళ్లారని మీడియాకు తెలిపారు। అయితే కాంప్లెక్స్ లో కొనసాగుతున్న పిస్తా హౌస్ గత కొద్ది సంవత్సరాలుగా పిస్తా హౌస్ హోటల్ రెంట్ అగ్రిమెంట్ విషయంలో కాంప్లెక్స్ ఓనర్ గోపాలకృష్ణ పిస్తా హౌస్ ఫ్రాంచైజ్ నిర్వాహకులకు మధ్య కోర్టులో వివాదం కొనసాగుతుంది। రెండు రోజుల క్రితం ఇదే విషయంలో ఓనర్ గోపాలకృష్ణకు హోటల్ నిర్వాహకులకు మధ్య గొడవ తలెత్తడంతో హోటల్ నిర్వాహకులే తన కార్యాలయంపై దాడి చేసి నగదు డాక్యుమెంట్లు సిసిటీవీ ఫుటేజ్ ను ఎత్తుకెళ్లారని కాంప్లెక్స్ యజమాని గోపాలకృష్ణ పటంచెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు। గోపాలకృష్ణ, నేను పటంచెరు నివాసిని, ఈ ప్రాపర్టీ నా సొంతము, నేను పిస్తా హౌస్ అనే హోటల్ కి నేను లీజ్ కి రెంట్ కి ఇచ్చిన, నేను 2019 లో ఇచ్చిన, 2020 మార్చి నుంచి ఇప్పటి వరకు రెంట్ నాకు కట్టట్లేదు, కట్టని వేళ వాళ్ళు నాకు నేను కిరాయి అడగడానికి పోతే నాకు నోటీస్ పంపించారు, ఆ నోటీస్ పంపించి టెంట్ డ్యూ అనేది మేము కోర్టులో నడుస్తున్నాము, కోర్టులో మేము చేసుకుంటున్నాక ఏమైందంటే మధ్యలో వీళ్ళు రెంట్ అడగడానికి పోతే రెంట్ ఇవ్వకపోవడమే కాకుండా నాకు ఏమన్నారంటే మేము మా అన్న కన్నారావు అన్న దీనికి కిరాయి కడతాడు, నువ్వు నన్ను అడగొద్దు, నువ్వు ఆయన గెస్ట్ హౌస్కి పోయి అడికి వస్తే ఆయన కిరాయి ఇస్తాడు, నేను ఇచ్చింది వ్యక్తి వేరు, నన్నేమో నన్ను అడగమని చెప్తున్నదేమో వేరే వాళ్ళకి, అయితే నేనెందుకు పోవాలడికి, నా కిరాయి నేను కిరాయి వసూలు నా కిరాయి నాకు ఇవ్వకపో నన్ను దౌర్జన్యంగా నిన్న 12వ తారీఖు నాడు 4:50 వాళ్ళ మనుషులు కన్నారావు వాళ్ళ మనుషులు నా ఆఫీస్లోకి వచ్చి దౌర్జన్యంగా కొట్టి నా వస్తువులన్నీ డ్యామేజ్ చేస్తూ మీరు ఇక్కడ ఉంటే చంపేస్తాం అంటే మేము పోలీస్ స్టేషన్లోకి పోయి మేము మా కంప్లైంట్ని మేము ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అయినాక మేము ఈ ప్రాపర్టీ మా ప్రాపర్టీలోకి మేము పోలీసు వాళ్ళు పంచనామా కోసం వచ్చే వరకు ప్రాపర్టీని అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం గ్లాసులు నా అలమారీలు నా డబ్బు బాక్స్ని ల్యాప్టాప్లని మరియు నా అల్మారీ మొత్తం గడ్డపారాలు పెట్టి మొత్తం చీల్చి నా ఒరిజినల్ డాక్యుమెంట్లు నా డివిఆర్ సిసిటీవీ ఫుటేజ్లు ఉన్న డివిఆర్ని కూడా మొత్తము తీసి వాళ్ళు ధ్వంసం చేసిండ్రు। ఇది ఎంతవరకు న్యాయమో నాకు తెలియదు, ఏనున్నా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఏమనంటే కేసీఆర్ గారి అన్న కొడుకులు నేను నాకు కిరాయి రావాలంటే వాళ్ళ దగ్గరికి పోయి నేను అడగాలంట, అంటే ఇది ఎంత న్యాయమో మీరే తెలుసుకొని అది చెప్పండి। 1000 రూపాయలు అక్షరాల నాకు నగదు నా ఆఫీస్లో ఉండే ఆ 4:50 నాతో పాటు నా వ్యాపారంలో ఉన్న పార్ట్నర్లు వచ్చి ఈడ ఉన్నప్పుడు వాళ్ళు మా పైన దౌర్జన్యంగా కొడుతుంటే మీరు ఇంటే చంపేస్తారంటే మేము పోలీస్ స్టేషన్కి పోయినా గ్యాప్లో అక్కడ మేము ఫిర్యాదు ఇస్తున్నాము, ఇక్కడనేమో మొత్తము అన్ని ధ్వంసం చేసిర్రు, మొత్తం గడ్డపారలు పెట్టి నా అల్మార్లు మొత్తం ధ్వంసం చేసిర్రు, ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుపోయారు, నా డబ్బులు తీసుకుపోయారు, నా ల్యాప్టాప్ తీసుకుపోయారు, మళ్ళీ ట్రెస్ పాసింగ్ రాబరీ చేసి నా అద్దాలని వల్ల కొట్టిండ్రు। ఈ రోజు నాకు ఎప్పుడు తెలిసింది, పోలీస్ స్టేషన్ నుంచి పంచనామాకు వచ్చినప్పుడు ఎస్ఐ ప్రసాద్ గారు వచ్చినప్పుడు మేము షటర్లు ఓపెన్ చేసుకున్న లోపల ఆశ్చర్యపోయినాం, ఈ ఆశ్చర్యపోయిన సబ్జెక్ట్లో న్యాయం ఏంది, రెంట్ గీయడం తప్ప లేకపోతే బిల్డింగ్లు కొనడం తప్ప కిరాయి గీయడం తప్ప కిరాయి అడగడం తప్ప ఈ ఇన్ని తప్పులు నేను చేస్తే డబ్బులు నాకు కిరాయి ఇవ్వకపోవడము, మళ్ళీ కేసీఆర్ వల్ల అన్న కొడుకు ఫామ్ హౌస్కి వచ్చి నేను కిరాయి వసూలు చేసుకున్నాను, అంటే అక్కడికి వస్తే నాకు పిచ్చమేస్తున్నాను, ఇది నా పరిస్థితి। ఇక మీరు నాకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారో మీడియా మిత్రులు నా అందరి
అందరూ నాలాంటి వ్యాపారస్తులకు రెంట్లకు ఇయ్యాలా ఇయ్యొద్దా ఈ ప్రభుత్వం వల్ల ఒక ఆలోచన ఈ విషయం నేను అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చింది.